ఒక కూర్పులో చాలా చాలా కష్టం ఉంటుంది, చాలా ప్రయాసం ఉంటుంది. మన కుటుంబాన్ని గుర్చాలన్నా, మన గ్రామాన్ని గుర్చాలన్నా, మన తాలూకాను, మన జిల్లాను, మన రాష్ట్రాన్ని గుర్చాలన్నా చాలా ఉంటుంది. ఈరోజు తెలంగాణ పునర్నిర్మాణంలో మీరందరూ ఎంత ప్రయాసపడుతున్నారో నాకు తెలుసు. మీ మీ మండలాలలో, మీ మీ జిల్లాలలో, మీ మీ నియోజకవర్గాలలో, రాష్ట్రం యావత్తుగా ఒక్కొక్క విషయంలో శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా మీరు ఏ విధంగా వచ్చిందని అడుగుతారో నాకు తెలుసు. అనేక విషయాల గురించి, కాలువల గురించి, చెరువుల గురించి, కరెంటు సబ్స్టేషన్ల గురించి, ప్రజలకు కలగాల్సినటువంటి, పేదలకు జరగాల్సిన అనేక కార్యక్రమాల గురించి మీరు ఎంత ప్రేమతో, ఎంత యావతో, ఎంత ప్రయాసపడతారో నాకు తెలుసు. అంటే మనం ఎంత ప్రయత్నం చేస్తే ఈరోజు అలవోకగా చెప్పవచ్చు, మా రాష్ట్రంలో 24 గంటలు కరెంటు ఇస్తున్నామని చెప్పవచ్చు, కానీ దానిలో పనిచేసినటువంటి ఆ కరెంటు రంగం వాళ్ళకి నేను శాల్యూట్ చేస్తూ ఉన్నా. వాళ్ళు ఒక ఛాలెంజ్గా తీసుకొని దేశంలోనే ఈరోజు తెలంగాణ తల ఎత్తుకొని మేము 24 గంటలు కరెంటు ఇచ్చే రాష్ట్రం, ఉత్తమమైనటువంటి క్వాలిటీ పవర్ ఇచ్చే రాష్ట్రం అని చెప్పేటువంటి స్థితిని కల్పించినటువంటి మన జెన్కో, ట్రాన్స్కో, డిస్కామ్ల సారథులు, వారి కింద పనిచేస్తున్న విద్యుత్ శాఖ సిబ్బంది అందరికీ కూడా నేను శాల్యూట్ చేస్తూ ఉన్నా. తెలంగాణ ప్రజల పక్షాన నేను మనవి చేస్తూ ఉన్నా. తెలంగాణ గౌరవాన్ని, గర్వాన్ని జాతీయ యవనికలో పెంచినటువంటి మీకు తెలంగాణ ఎప్పుడు కూడా రుణపడి ఉంటుందని నేను మనవి చేస్తూ ఉన్నా. ఇట్లాగ అనేక రంగాలలో, ఇరిగేషన్ రంగం కావచ్చు, మంచినీటి రంగం కావచ్చు, ఇంకా ఇతర అనేక రంగం కావచ్చు, మన డీజీపీ గారి సారథ్యంలో అద్భుతంగా 8 సంవత్సరాల నుంచి శాంతి భద్రతలు నిర్వహించి దేశంలోనే బెటర్ పోలీస్గా ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అనేకమైనటువంటి విషయాలలో మన రాష్ట్రం కోసం, ప్రజల కోసం, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న 50 మంది తెలంగాణ అధికార వర్గానికి కూడా నేను శాల్యూట్ చేస్తూ ఉన్నా. సేవలు అదేవిధంగా కొనసాగించాలని చెప్పి వారిని కోరుతూ ఉన్నా అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. మీ కార్యక్రమాలు చెప్పారు, నేను ఒకటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా. కొన్ని ప్రతీప శక్తులు, నెగటివ్ ఫోర్సెస్ ఎప్పుడూ ఉంటాయి, వాటిని చూసి మనం చిన్నబుచ్చుకునే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు. తప్పకుండా ఈ దేశం కోసం అంత దీటైనటువంటి, బలమైనటువంటి, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం మాది అని చెప్పి మనల్ని బానిసలుగా నడుము మీద తుపాకి పెట్టి పనిచేయించినటువంటి బ్రిటిష్ ముష్కరలనే పాలదోరిన గడ్డ ఇది. మన లోపల ఏదైనా బ్లాక్ షీప్ వస్తే దాన్ని తీసి బయటకు పారేసే శక్తి ఈ దేశానికి ఉంది అని చెప్పి బలంగా నమ్మే వాళ్ళలో నేను ఒక్కడిని. నేను